నా పేరు కల్యాణి, నేను నల్గొండ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల శాంతియుత ధర్నాకు ఇక్కడికి వచ్చాము. ఈ సభాపూర్వముఖంగా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, మేము గత 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాము. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయమని ప్రభుత్వాన్ని మేము కోరనేది. ఈ మాకున్న డిమాండ్లను అన్నింటినీ నెరవేర్చాలని మేము సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే మాకు 10 వేల నుండి 15 వేలు 19 వేలు ఉన్నాయి ఈ జీతాలు. ఈ సాలిచాలని జీతాలతో మేము ఇంట్లో అన్ని పనులు చేసుకోలేకపోతున్నాము. మా పిల్లల్ని వదిలేసి, భర్తను వదిలేసి మేము ఎక్కడికెక్కడికో వెళ్ళి ఈ 10-15 వేలకు జీతం చేసి వస్తున్నామంటే మీరు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఈ గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనన్న మాకు ఏదో ఒక విధంగా చేస్తుందని చెప్పేసి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మాట ఇచ్చింది. అలాగే మేము ఎంతో మంది మంత్రులను కానివ్వండి, ఎమ్మెల్సీలను కానివ్వండి, ఎమ్మెల్యేలను కానివ్వండి, ప్రతి ఒక్క చోట కలవడం జరిగింది. మంత్రులు అయితే ప్రణ ప్రభాకర్ గారి కానివ్వండి, కొమ్మటెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, ఎంతో మందిని కలిసాము. ప్రతి ఒక్కరూ మాకు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, మిమ్మల్ని ఖచ్చితంగా మేము రెగ్యులరైజ్ చేస్తాము, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తామని. మరి ఇప్పుడు ఎన్ని ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మాత్రం ఎలాంటి దీని మీద ఎలాంటిది మాట్లాడడం లేదు. మీరు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు చెల్లించడం లేదో మాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి మేము ఈరోజు జస్ట్ శాంతియుతంగానే ధర్నా చేస్తున్నాం, కానీ మీరు ఒకరిగా మాకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి న్యాయం చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ఇంకా ముందు ముందు ధర్నాలు ర్యాలీలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే మీకు ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడదు. ఆ ఏజెన్సీ వ్యవస్థకు ఇచ్చే ఆ జీతం అమౌంట్ని మాత్రమే మాకు ఒక జీతంగా ఒక స్కేల్ ఇచ్చి దాని మీద మీకు మాకు ఇవ్వడం ఇవ్వమని కోరుచున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా సరే మాకు న్యాయం చేయాలని చెప్పేసి సభాపూర్వకంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంతవరకు మాకు జీతాలు పెంచింది లేదా 10 వేల జీతాలు ఎంతకాలం మేము పనిచేయాలి? మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు ఈఎస్ఐ కార్డు క్యాన్సల్ అయిపోతుంది, రాదు ఈఎస్ఐకి పిఎఫ్ లు కరెక్ట్ ఉండవు, ఏజెన్సీలు మారుతా ఉంటే మాకు జీతాలు కరెక్ట్ రావు, ఈఎస్ఐ పిఎఫ్ లు కూడా సరిగ్గా రావు. కాబట్టి మేము ధర్నాకు